ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులకు 1 కోటి రూపాయలను ఎక్స్ గ్రేషియాకు సీఎం ప్రకటించారు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి అచ్యుతాపురం సెస్లో సంభవించినటువంటి ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్నటువంటి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెడికవర్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కోస్టల్బేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని వీళ్ళని ఏదైతే 4వ ఫ్లోర్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా పరామర్శించారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క బెడ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ కూడా పరామర్శించి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా ఉండాలని, ఏమీ కాదంటూ కూడా ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే ఫార్మాలో ఈ ప్రమాదంలో గాయపడ్డారో వీళ్ళందరికీ కూడా బెస్ట్ మెడికల్ ఫెసిలిటీ అయితే అందించేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని, ఈ అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ఉపయోగించి అవసరమైతే చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ ఎక్కడికైనా సరే పంపించి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు కూడా వైద్యం చేయించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కార్మికులందరికీ కూడా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వాళ్ళలో ప్రమాదం బారిన పడి గాయాలపైనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి యోగక్షేమాలను ప్రతి ఒక్క బెడ్ దగ్గరికి వెళ్ళి, అంటే ఎవరైతే 7 బెడ్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లందరికీ కూడా చాలా సీరియస్గా చెప్పే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా కోలుకునేంత వరకు ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ అవసరమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉంటుందంటూ కూడా చెప్పారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే హెల్త్ సెక్రటరీకి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేయడం, దీనికి సంబంధించి ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ కూడా వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి చెప్పింది. అదేవిధంగా ఎవరైతే మరణించారో వీళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాకు సంబంధించి కూడా ఆయన స్వయంగా ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు గాయపడ్డారో వీళ్ళకైతే కనుక 25 నుంచి 50 లక్షల వరకు అయితే మాత్రం ఎక్స్ గ్రేషియా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం తెలిసింది. అంటే ప్రమాద బాధితులకైతే మాత్రం పూర్తి స్థాయిలో నేనున్నానన్న భరోసా కల్పించడమే కాదు, పూర్తి స్థాయిలో వారి యోగక్షేమాలను కూడా తెలుసుకోవడం అయితే మాత్రం ఎవరైతే క్షతగాత్రులు వీళ్ళు ఒక రకమైన మనోధైర్యం కూడా వచ్చిందంటూ కూడా వాళ్ళ బంధువులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఈ గాయాల పాలైన వాళ్ళు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. మళ్ళీ ప్రాణం మళ్ళీ యథావిధిగా వాళ్ళ వాళ్ళ పనులను చేసుకునేందుకు వాళ్ళందరూ సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన భరోసా కల్పించారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఇమీడియట్గా బయలుదేరి హెలికాప్టర్లో కోస్టల్ బ్యాటరీకి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మళ్ళీ ఏదైతే ప్రమాద స్థలం ఉందో అక్కడ ఫార్మాసిటీ అచ్యుతాపురం సెస్కి ఆయన మరికొద్దిసేపులో చేరుకొని ఉన్నారు. అయితే నాయుడు, ఇప్పటివరకు సీఎం అయితే 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అదేవిధంగా ఆ కేంద్ర ప్రభుత్వం అయితే 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. ఇంకా 40 మంది బాధితులు అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు ఎలా ఉన్నారు?
వీరిలో 35 మంది వరకు వేరే అనకాపల్లి కావచ్చు లేదంటే ఇతర హాస్పిటల్స్లో ఉన్నారు. మరొక 3 అయితే కనుక కిమ్స్ ఐకాన్, విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్లో ఉన్నారు. అంటే ఓవరాల్గా విశాఖపట్నం పరిధిలో 10 మంది ఉన్నారు, మిగతా చోట ఒక 35 మంది వరకు ఉన్నారు. 8 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు చిన్న చిన్న గాయాలతోనే మాత్రమే వీళ్ళు హాస్పిటల్కి రావడం, అదేవిధంగా వాళ్ళని కూడా కోలుకోవడంతో అయితే మాత్రం వాళ్ళు ఆల్రెడీ 8 మంది అయితే ఇంటికి కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో మరణించిన వారి సంఖ్య కేవలం 17 మాత్రమే అని కూడా మనకి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మిగతా అందరూ కూడా వివిధ హాస్పిటల్స్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యం అందుతుంది. కానీ ఎవరైతే మెడికవర్లో చేరారో వీళ్ళు మాత్రమే కొద్దిగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి సంబంధించి అవసరం పడి ఉండడంతోనే అందుకోసం బెస్ట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మెడికవర్కి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ 3 ఉన్నారో, ఈ కిమ్స్ ఐకాన్ ఉన్నారో, వాళ్ళకి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాళ్ళకి కూడా మంచి వైద్యం అందించేందుకని కిమ్స్ ఐకాన్లు కూడా చేర్పించినట్టు కూడా చెప్తున్నారు. అవసరమైతే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చి మరీ ఇంత ప్రాణాపాయం పరిస్థితి కానీ ఏమైనా ఏర్పడినట్లు అయితే కనుక అప్పుడు ఎయిర్ అంబులెన్స్ను ఉపయోగించి ఇటు చెన్నై, ముంబై లేదా బెంగళూరు వంటి ప్రాంతాలకు కూడా అవసరమైతే లిఫ్ట్ చేసేందుకైతే మాత్రం పూర్తి సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం తరఫున సీఎం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక మిగతా అందరూ కూడా సేఫ్ పరిస్థితుల్లోనే ఉన్నారంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఏం కాదు, ఏ నువ్వు ఏడకూడదు. ఏడేస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన నా ధైర్య పడతావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు.